ప్రియతమ నేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర విజయవంతమైనందున ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపట్టామని ఏఐసీసీ పిసిసి ఆదేశాల మేరకు తాళ్లూరు మండల పట్టణంలోని దర్శిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం పుట్లూరి కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతాలను ప్రాంతాలను విభజించి పాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ భారతదేశం ఒకే మతం ఒకే కులం ఒకే ప్రాంతం అనేటటువంటి నినాదంతో దేవుడి యాత్ర ప్రారంభించడం జరిగిందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని చెప్పాడని, 3 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రాజధాని అమరావతిలోనే కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తామని, విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హలో.